ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రింబా గ్రామంలో 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రైనింగ్ కలెక్టర్లు ఆదివాసులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు వస్తున్నాయో తెలుసుకోవడానికి ఇంటింటికి తిరిగి చూశారు. వారు మాట్లాడుతూ 7 రోజులు ఇక్కడే ఉంటాం, ఆదివాసి గ్రామాల్లో పర్యటిస్తాం, వాళ్ళ జీవన గతులను తెలుసుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రింబ సర్పంచ్, సిరికొండ ఎంపీపీ, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. This is such a blessing, isn't it? We were so grateful that the community here, they gave us their time, they even left their work and their fields to be here with us. So we're very grateful. Just want to say thank you. ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మనల్ని అందరి రింబా గ్రామ పంచాయతీ అందు కొత్తగా కలెక్టర్స్ మన పంజాబ్ నుంచి కానీ 5 రాష్ట్రాల నుంచి ఇచ్చేసి ఇక్కడ స్థితిగతులు మన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మన డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేసి ఆరతీతకు ఇక్కడ వచ్చి అన్నీ సవ్యంగా తెలిపిస్తారు. కాబట్టి వాళ్ళకు మన యొక్క బాధ్యత వాళ్ళకి చూపెట్టడం, గవర్నమెంట్ నుంచి మన ఏంటంటే మన కల్చర్ గురించి చెప్పడం, మన ఎడ్యుకేషన్ కానీ ఈ అన్ని వ్యవస్థలు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని ఏవైతే ఉన్నాయో వీటిని మనము వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అవకాశం చాలా మంచి అవకాశం. ఈ అవకాశం వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ప్రభావం వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్తో వచ్చిండ్రు కావచ్చు, కాకపోతే వాళ్ళకు మాకు వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళను అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి వచ్చి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి గురించి అన్ని రకాలుగా మేము వివరించి తర్వాత ఇంకా రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా మనం వివరించి వాళ్ళని ఇక్కడ నుంచి 5 డేస్ ఇక్కడ ఉంటారు కాబట్టి అన్ని రోజులు మనం వాళ్ళ వెంబడే ఉండి మనం వాళ్ళకు అన్ని విధాలు చేదోడు వాదోడుగా ఉంటామనేసి ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ